రవి లైన్ లోకి రండి. చెప్పండి సార్. చెప్పండి. షాప్ మూసేసా, పార్కింగ్ క్లోజ్ చేసేయండి. ఓకే సార్. ఓకే. ఓ టైం అయింది లేగవయ్యా. రే టైం అయింది క్లోజ్ చేయి. రెండన్నా ఒక డ్రాప్ వేస్తారా? డ్రాపా? రెండన్నా. అది ఠీక్ అన్న. రెండన్నా. ఏంటి సైకిల్ పైన సరిగ్గా వేస్తున్నారా? నాకు స్ట్రాంగ్ డ్రాప్. ఇదిగోండి అన్న వేడి డ్రాప్. డ్రాప్ అంటే ఇదా? ఏం చేయమంటావనా? నైట్ టైమ్ లో డ్రాప్ అని చెప్తేనే టీ తాగుతున్నారు జనం. నేను అందుకే వచ్చా అన్న. అవునన్నా. బాసు నమస్తే. బాసు నువ్వెవరు? లేదన్నా మన ఫ్రెండ్ అన్నా. అవునన్నా. రా బాసు. ఏంటి బాసు, రెండు మూడు రోజులుగా ఇటు పక్కే రాలేదు? అదే బామ్మర్ది పెళ్లికి ఊరెళ్ళి వచ్చాను. ఏ ఊరు? తిరుపతి పక్కనన్నా. అందుకేనా ఇంత వెటకారం? బాసు అయితే హల్వా తీసుకురాలేదా? బాగా గుర్తు చేసావు బాసు. ఇదిగో బాసు తినండి. ఇది మీరు ఇంట్లో చేసిందా? లేదన్నా షాప్ లో కొన్నాను. నేను చాలా సార్లు హల్వా తిన్నాను కానీ ఈ హల్వా ఎలా? బాసు హల్వా కావాలేమో అడుగు అన్న. హల్వా కావాలంటే అడుగొచ్చు కదన్నా మీరు. ఏంటన్నా మీరు? లేదన్నా ఈ మధ్య నేను హల్వా తినటం లేదు. తింటాం మాని. తినండి తినండి. టీకి హల్వా మంచి కాంబినేషన్. యా జనని టెల్ మీ. యా యా ఆల్ సీసీటీవీ కెమెరాస్ ఆర్ హ్యాక్డ్. ఓకే. నీకు హల్వా అంటే చాలా ఇష్టం అనుకుంటా. చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తింటా. అయితే ఇది కూడా తినేయండి అన్న. చాలా చోట్లకి వెళ్ళాలి, కొంచెం అమౌంట్ సెటిల్ చేస్తే బయలుదేరుతాను. మీ దగ్గర చిల్లర లేదు కదా? పర్వాలేదన్నా రేపు తీసుకుంటాను. హల్వా కూడా కల్పించేస్తా. హల్వా ఫ్రీ అన్నా. అయితే రేపు కూడా ఇటారండి. తప్పకుండా. హల్వాకి మంచి కాంబినేషన్ కదా. డివైస్ కనెక్ట్ చేశాను. డోర్ అన్లాక్ చేయి. ఓకే. జమిని కీ యాక్టివేట్ చేయి.